నవీన్. నవీన్ ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? గుంటూరు. ఓకే, ఇప్పుడు ఏపీలో ఐటీ మినిస్టర్కి తెలంగాణ ఐటీ మినిస్టర్కి పోలిక పెడుతున్నారు, మీరు ఎలా చూస్తున్నారు? కోడికి కోడిగుడ్డు కొన్ని తేడా ఉంది ఐటీ మినిస్టర్ మాకు ఎక్కడికి. అంటే ఇప్పుడు దావోస్ మీటింగ్కి ఎందుకు పోలేదు అనే దానికి కూడా ఆయన గుడివాడ అమర్నాథ్ ఒక ఆన్సర్ చెప్పడం జరిగింది. ఆ ఆన్సర్ మీకు ఎలా అనిపించింది అసలు? బాగా చలి పుట్టింది, స్వెటర్లు వేసుకున్నాం, ప్రస్తుతానికి ఇలా ఉన్నాం. కానీ మరి ఇప్పుడు అసలు ఐటీ మినిస్టర్ ఆయన ఆ శాఖకి ఇంతవరకు ఏం పని చేశాడు, ఎలాంటి కంపెనీలు తీసుకొచ్చాడు అనుకుంటారు? బ్రో, ఐటీ మినిస్టర్ ఏం చేయాలా? కంపెనీలు తేవాలా? ఆయన ఏం మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 చేసుకుంది ఆయన, 4 అంటాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇవన్నీ సినిమాలు తీసుకుంటా రాజకీయం చేస్తున్నాడు, చంద్రబాబుకి అమ్ముడు పోయాడు, ఎవడెవడికి అమ్ముడు పోయాడు? పవన్ కళ్యాణ్ స్థాయి ఏంది? సినిమా 70 కోట్లు రెమ్యునరేషన్, ఒక పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళు తీసుకునే రెమ్యునరేషన్ ఇంచుమించు అంత తీసుకునే రెమ్యునరేషన్, స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన అమ్ముడు పోవటం ఏంది? ఏం మాట్లాడుతున్నారు అసలు నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో ఉన్న మంత్రులంతా కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చరిష్మా ఉంది, స్టార్డమ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు 170 సీట్లు కొట్టి సీఎం అవుతానట్లా, మీ అంత మెజార్టీ నాకు వస్తానట్లా, నేను టీడీపీతో కలుస్తా అని చెప్పట్లా, మార్పు కోసం ప్రయత్నిస్తున్నా. నాకు కావాల్సిన మార్పు, 25 ఏళ్ళు భవిష్యత్తు కావాలా ఆంధ్ర రాష్ట్రానికి, అది కోరుకుంటున్నారు అంతే. మేము సీఎం అవుతాము, పీఎం అవుతాము, అడ్జాస్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ ఏ రోజు నేను సీఎం అవుతాను చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకే ఒక మాట, నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కావాలా. తెలంగాణతో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టం జరిగింది, దాన్ని భర్తీ పోర్చాలా, మాకు ఒక యువత రావాలా, 25 ఏళ్ళ యువత రాజకీయాల్లో ఉండాలా, ఒక కొత్త రాజకీయానికి నాంది పలకాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు తప్ప నేను సీఎం అవ్వాలా పీఎం అవ్వాలని ఎప్పుడు పవన్ కళ్యాణ్ కోరుకోలేదు. అదే ఇప్పటికీ 2014 ఏదో పార్టీ పెట్టారు మార్చి 14, అదే స్టాండ్ మీద ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నారు. అంతే తప్ప నాకు సీఎం పదవి కావాలా, మంత్రి పదవి. ఇప్పుడు మంత్రి పదవి కావాలంటే 2014లో బీజేపీ సపోర్ట్ చేశారు, కేంద్ర మంత్రి ఇవ్వాలంటే వాళ్ళకి ఒక నిమిషం పని తీసుకోవాలంటే ఒక నిమిషం పని, ఎందుకు తీసుకోలేదు? అని కావాల్సిన రాష్ట్ర భవిష్యత్తు మంత్రి పదవులు, సీఎం పదవులు, ఎమ్మెల్యే పదవులు కాదు. అది రోజా ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర మీద ఒక కామెంట్ చేశారు, ఆయన గజ్జలు పట్టేసినాయని, రాసుకున్నాడా లేకపోతున్నాడని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కూడా పాదయాత్ర చేశాడు, కానీ ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు రోజా లోకేష్ మీద ఎందుకు కామెంట్ చేయాల్సి వస్తుంది? ఒకటి చెప్తాను బ్రో, నాకు నారా లోకేష్ పదం మీద అనవసరం, కానీ ఒక మాట చెప్తున్నాను, ఒక్కవేళ చంద్రబాబు కనుక జగన్ని పాదయాత్ర చేయనీయకుండా ఉండుంటే ఈరోజు జగన్కి 151 మెజార్టీ వచ్చేది కాదు, సీఎం అయ్యేవాడు కాదు. అలా పాదయాత్ర చేసి తిరిగాడు కాబట్టి కష్టపడ్డాడు, కష్టాన్ని ఎవరు గుర్తించకుండా ఉండలేరు, గుర్తించారు, సీఎం చేసేదని కాదని అట్లా. అదేవిధంగా లోకేష్లో పాదయాత్ర చేయనివ్వాలా, అతని ఐడియాలజీ ఏంటో, అతని విధానాలు ఏంటో జనాల్లోకి వెళ్ళాలా. అది వెళ్తేనే వాళ్ళ పార్టీ దమ్మేందో వీళ్ళ పార్టీ దమ్మేందో లేదా జనసేన దమ్మేందో అర్థమైంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారు, అందుకే వాళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి అవినాభావ సంబంధం ఉంది, కానీ మధ్యలో డ్రామాలు ఆడారు అని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే జనాలు ఆదరిస్తారా తిరస్కరిస్తారా? ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎవరితో పోటీ చేస్తారు, వైసీపీ వాళ్ళకి ఏంటి, టీడీపీ వాళ్ళకి ఏంటి? అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయం, ఆయన ఇండివిజువాలిటీ, ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన పార్టీ విధానాలు ఏంటో అది ఆయన ఇష్టం, అది కంప్లీట్గా ఆయన వ్యక్తిగత విషయం. ఎవరితోనే పోటీ చేస్తాడు, ఎలా అయినా పోటీ చేస్తాడు. వైసీపీ వాళ్ళకి దానివల్ల నష్టం ఏమైనా వచ్చిద్దా? వచ్చిద్ది అంటే మాట్లాడమనండి, పవన్ కళ్యాణ్ 3 పిల్లలు ఎత్తమనండి, 4 పిల్లలు అనమనండి, ఇంకేమైనా కామెంట్ చేయమండి. మాకేమి రాదనుకుంటే అసలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? 3 పెళ్ళిళ్ళు ఆయన 3 పిల్లలు ఒకేసారి చేసుకున్నాడా? ఒక్కొక్కరు విడాకులు ఇచ్చి ఒక్కోసారి చేసుకున్నాడు. సెకండరీ మొన్నడు బోర్గడ్ అనిల్ అంట, వాడు పవన్ కళ్యాణ్ వైఫ్ గురించి, కూతుర్ల గురించి, ఎవడెవడి గురించో మాట్లాడుతున్నాడు. అసలు అవన్నీ మాట్లాడడం అవసరం ఏముంది? ఏం అవసరం అసలు? పవన్ కళ్యాణ్ని రాజకీయంగా టార్గెట్ చేయాలనుకుంటే, ఓ నువ్వు 14లో పోటీ చేయలేదు, చంద్రబాబు సపోర్ట్ చేశావు, 19లో పోటీ చేశావు, ఓడిపోయావు, ఈ చేయమనండి. ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో, ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంత ఆస్తులు ఉన్నాయో వాళ్ళకి ఎందుకు అసలు? వాళ్ళని కొనిపెట్టి ఇచ్చారా వాళ్ళకి? పవన్ కళ్యాణ్ అంట మంగళగిరిలో పార్టీ చేసి ఓడిస్తే కట్టుకున్నాడంట. అసలు మీకెందుకు? మీరు ఇచ్చారా? మీరు ఇవ్వలేదు కదా, మీకెందుకు? ఇంకా మీకు అనవసరం, అనవసరమైన విషయాలు మాడొద్దు. అది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది? పొత్తు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా టీడీపీ జనసేన అలయన్స్ ఫామ్ అవుద్ది, గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, అది మాత్రం కన్ఫర్మ్. ఓకే, కానీ మరి ఇప్పుడు ఇక్కడ తర్వాత కూడా తర్వాత రాజకీయ విభేదాలు వస్తాయి, తర్వాత సీఎం పదవి ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి కూడా సందిగ్ధత వస్తుంది. మరి ఇప్పుడు రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర పరిస్థితి బాగుపడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ఉంటుంది, అది అది మా కోరిక,
మేము అనుకుంటున్నాం అలా అలా అని చెప్పి మరి వాళ్ళిద్దరి మధ్య ఏం అండర్స్టాండింగ్ ఉందో చంద్రబాబు గారి మధ్య పవన్ కళ్యాణ్ మధ్య అది మనకు తెలియదు. మా కోరిక అదే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, మా కోరిక అదే.